हाई हेलो नमस्ते वेलकम टू माय चैनल क्रेजी मॉम एंड डॉटर्स मन एंत हेल्दी अगर लड्डू चूदा दाने कोसम मन स्ट्रॉबेरी की चौका कड़ाई पेको अंदर और कप नुवल तीसुकोवाली दानिलो टू स्पून वरकू नेय्यि याड चेसुकोनी अभी कुछ चिटपटानी फ्रई अये वरकू फ्रई चेसुकुंदाम अंटे मंचि वासन वच्चे वरकू मरी एक्कुव फ्रई चेयकंडि चेदोच्चेस्तायि మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని అవి చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మనం పల్లీలు కూడా ఒక కప్పు తీసుకున్నామండి. పొట్టుతో సహా వేసుకున్నాము. పొట్టుతో పట్టుంటే బాగుంటుంది. దానిలోనే ఒక పిడికిడి వరకు జీడిపప్పులు యాడ్ చేసుకున్నాం. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ దానిలో మనం కొన్ని కొబ్బరి ముక్కలు ఒక కప్పు బెల్లం నాలుగు యాలకులు యాడ్ చేసుకుందామండి. యాలకులు కూడా దానిలో వేస్తే అవి బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. నేను ఎందుకు మిక్స్ చేశాను అంటే ఈవెన్గా మిక్స్ అవుతాయి అనండి. విడివిడిగా వేస్తే అది ఈవెన్గా మిక్స్ అవ్వు. అన్నీ ఒకసారి బౌల్లో వేసుకొని మిక్సీ వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. అలా మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని దానిలో కొంచెం వేడివేడిగా ఉన్న నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గట్టి లడ్డులాగా చుట్టుకోవాలి. మా ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ లడ్డు పిల్లలకి రోజు ఒకటి ఇచ్చినా, పెద్దవాళ్ళు రోజు ఒకటి తిన్నా మంచి ఎముకలకు గట్టిగా బలం వస్తుందండి. పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది. వేరుశనగ పప్పులు, నువ్వులు, బెల్లం, నెయ్యి ఇవన్నీ ఉన్నాయి కదండి, జీడిపప్పు, ఇవన్నీ మన హెల్త్కు చాలా మంచిది. పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వండి, వాళ్ళు చాలా హెల్దీగా కూడా ఉంటారు. ఈ రెసిపీ మొత్తాన్ని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు మొత్తం చూడండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. అండి మా వీడియోస్ అన్ని కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.